మంచి రేవుల ఫామ్ హౌస్ కేసులో టాలీవుడ్ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఫామ్ హౌస్ను లీజుకి తీసుకున్న శివలింగ ప్రసాద్ ఆ లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది అయితే గుత్తా సుమంతో కలిసి శివలింగ ప్రసాద్ పేకాట నిర్వహిస్తున్నట్లు నిర్ధారించిన తరువాతే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం శివలింగ శివలింగప్రసాద్ను ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు బెయిల్ పిటిషన్ను ప్రసాద్ తరపు న్యాయవాది హైకోర్టులో దాఖలు చేశారు అరెస్టైన వారిలో ప్రముఖులు ఉండగా మహబూబాబాద్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు అంతేకాకుండా ప్రధాన నిర్వాహకుడు గుప్తా సుమంతో పాటు మారేడు తరుణ్ వీర్ల శ్రీకాంత్ గుమ్మడి రామస్వామ చౌదరి నందిగ ఉదయ్ సిహెచ్ శ్రీనివాసరావు టి శివరామకృష్ణ బడిగ సుబ్రహ్మణ్యం పండిటాపు సురేష్ నాగార్జున కౌతారపు వెంకటేష్ మిర్యాల భానుప్రకాష్ పాతూరి తిరుమలరావు మద్దుల ప్రకాష్ సివిఎస్ రాజారాం కె మల్లికార్జున్రెడ్డి బొగ్గారపు నాగరాజు గట్టు వెంకటేశ్వరరావు ఎస్ఎస్ఎన్ రాజు యు గోపాలరావు బి రమేష్ కె శ్రీనివాస్ ఇమ్రాన్ ఖాన్ టి రోహిత్ బొల్లాపుల ఆదిత్య సిహెచ్ గణేష్ శ్రీరామ్ భద్రయ్య తోట ఆనంద్ కిషోర్ షేక్ ఖాధర్ బి రాజేశ్వర్ ఉన్నారు వీరు వద్ద నుంచి ఆరు పాయింట్ డెబ్బై ఏడు లక్షల నగదు ముప్పై మూడు మొబైల్ ఫోన్లు మూడు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యువరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్